కృష్ణా జిల్లాలో విషాదం జరిగింది. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ఏటూరు మునేటిలో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మునేటిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో బాలయేసు, చరణ్, సన్నీ, అజయ్, రాకేష్ మృతదేహాలు లభ్యమయ్యాయి. నందిగామ రూరల్ సిఐ నాగేంద్ర కుమార్, చందర్లపాడు ఎస్ఐ రామకృష్ణ, కంచికచల్ల ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పరామర్శించారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఐదుగురు విద్యార్థులు, ముఖ్యంగా నలుగురేమో 7వ తరగతి, ఒక అబ్బాయి ఏమో 9వ తరగతి, నిన్నటి మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా వాళ్ళు కనిపించడం లేదని చెప్పి మరి గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా రాత్రంతా కూడా గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఫలితం కనిపించలేదు. మరి ఈరోజు తెల్లవారుజామున మరి ఒక బాడీ, అదేవిధంగా ఇప్పటికీ 4 బాడీలు లభ్యమయ్యాయి. చాలా దురదృష్టకరం. అందరూ కూడా చిన్నపిల్లలండి. నిజంగా ఆ బాధ ఎవరు తీర్చలేని, తల్లిదండ్రులకి ఆ కోత ఎవరు కూడా తీర్చలేనిది, పూడ్చలేనిది. మరి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, తగిన ఎక్స్గ్రేషియా చెల్లించాలని నేను డిమాండ్. ఈ బట్టలు వదిలేసిన బట్టలు సైకిల్ ఇక్కడ ఉండడంతో స్థానికులు గమనించి ఊళ్ళో సమాచారం అందించడం, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై స్థానికంగా ఉన్న మత్స్యకారులతో గాలింపు చర్యలు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ చేశారు. అదేవిధంగా పై అధికారులకు తెలిపిన వెంటనే తక్షణమే స్పందించి వాళ్ళు కూడా ఎస్డిఆర్ఎఫ్ని, ఎన్డీఆర్ఎఫ్ని ఈ టీంని పంపించడం, వాళ్ళు వచ్చే లోపలనే మన మత్స్యకారులు 2-3 రకాల వలలు నేయటం జరిగింది. రాత్రి 1 గంటన్నర వరకు గాలింపు కొనసాగిన తర్వాత ఎక్కడైతే వెళ్తుందో ఆ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. సంఘటన అక్కడ జరిగిండొచ్చిన అనుమానంతో ఆ టైంలో మనం చేయడానికి వెసులుబాటు లేదు కాబట్టి మళ్ళీ పొద్దుగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 4 శరీరాలు దొరికింది, ఇంకొక శరీరం దొరకాల్సి ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతం అంతా జలసంబద్ధంతో కూడిన ప్రాంతం, ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించిన రైతులకి పొలాలు అవతలవైపున్నాయి, అలాగే ముగ్గురుకు సంబంధించిన రైతులకి పొలాలు యువతలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక రైతువారి పని జరుగుతూనే ఉంటుంది. దురదృష్టవశాత్తు వీళ్ళు ఎవరికంటే పడ